భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ రాజకీయ శిక్షణ తరగతులు ఈ నెల 8, 9, 10 తేదీల్లో వేములవాడ పట్టణ కేంద్రంలో జరగనున్న ఈ తరగతులను విజయవంతం చేయాలని బోయిన్పల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కమిటీ సభ్యుడు గురజాల శ్రీధర్ మాట్లాడుతూ, శిక్షణ తరగతుల్లో కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తర్ఫీదు చైతన్యం ఇవ్వడం జరుగుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాల మీద ప్రజా పోరాటాలు ప్రజలను ఎలా చైతన్యం చేయాలని, ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు పరచకపోవడం, విచ్చలవిడి అవినీతి, విపరీతమైన ధరలు, పౌర సమాజంలో ఓటు విలువ తదితర అంశాలపై సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు. సిపిఎం పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యుడు గురజాల శ్రీధర్, కార్మిక వర్గం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక దోపిడీ, పెట్టుబడిదారుల దోపిడీ, ఇలా కార్మికుల హక్కులు, ఇలా కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇవన్నిటి మీద రేపు భవిష్యత్తులో పోరాటం చేసేందుకు కూడా మరి రాజకీయ తర్ఫీదు అనేది మరి కార్మికులకైనా కార్యకర్తలకైనా సానుభూతి పరులకైనా అవసరం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వారికి రాజకీయ విధానం, రాజకీయ తర్ఫీదు నేర్పించాల్సిన ఉద్దేశంలో భాగంగా ఈ నెల 8, 9, 10 తారీఖులలో ఖచ్చితంగా ఈ రాజకీయ శిక్షణ తరగతులు ఉంటాయి కాబట్టి మన ఇక్కడ కొదురుపాక నీలోజిపల్లి గ్రామం నుంచి మనకు సిపిఎం పార్టీ కార్యకర్తలు ఉన్న సందర్భంలో ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమానికి 3 రోజులు శిక్షణ తరగతులు ఉంటాయి కాబట్టి పాల్గొనాలనే ఉద్దేశంతో ఇలా నీలోజిపల్లి గ్రామంలో సిపిఎం పార్టీ కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరు రావాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన కార్మిక వర్గానికి అలాగే కార్యకర్తలకు సిపిఎం పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.